హై ఎవ్రీవన్, ఇవాల్టి స్పెషల్ బగారా బైగన్. అచ్చమైన తెలుగులో చెప్పాలంటే అదేనండి గుత్తి వంకాయ కూర. ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి, ఆహా అనడం మాత్రం పక్క. ఒక కడాయిలో పల్లీలు తీసుకొని స్టవ్ లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకోండి. కాస్త రోస్ట్ అయ్యాక కొద్దిగా దాల్చిన చెక్క వేసుకొని కలపండి. శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కొన్ని లవంగాలు వేసుకొని టాస్ చేయండి. కొద్దిగా నువ్వులు వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి చిటపటలాడేంత వరకు వేయింపుకోండి. స్లైస్గా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కలపండి. కాసేపు వేపాక కొత్తిమీర పుదీనా వేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. కాసేపు ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని ఫైన్గా పేస్ట్ చేసేయండి. వంకాయలను 4 భాగాలుగా ఇలా కట్ చేసుకొని పల్లీలు నువ్వులు మొత్తం మిశ్రమంలో పేస్ట్ చేసుకున్నటువంటి ఈ పేస్ట్ని వంకాయలకి ఒక్కొక్కటిగా ఇలా పట్టించేసేయండి. ఇప్పుడు కర్రీ ప్రాసెసింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఒక కడాయి తీసుకుని ఆయిల్ వేసుకోండి. గుత్తి వంకాయ కూరకి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే రుచి. ఆయిల్ వేడి అయ్యాక కొద్దిగా జీలకర్ర, కొన్ని కరివేపాకు రెమ్మలు వేసి చిటపటలాడిన తర్వాత హోల్ గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. ఇప్పుడు గ్రేవీ పట్టించిన వంకాయలను ఒకటొకటిగా ఇలా ఆయిల్లో వేసుకుని వంకాయ ఫుల్గా మగ్గే వరకు ఆయిల్లో ఫ్రై చేయాలి. కాసేపు అయిన తర్వాత హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వాటర్లో కలిపి వంకాయ పైనుండి స్ప్రే చేసుకోండి. పసుపు యాడ్ చేసుకొని కలిపేయండి. కాసేపైన తర్వాత తగినంత కారం యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు కుక్ చేసుకోండి. వంకాయ కాసేపు మగ్గిన తర్వాత మిగిలిన పల్లీలు నువ్వుల మిశ్రమంను యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు కుక్ చేసుకోండి. ఈ కూర ఎలా ఉంటుందంటే అస్సలు సిసలైన మన తెలుగు రాష్ట్రాల్లో చేసుకునే పెళ్ళిళ్ళలో వంటకాల్లో చేసే బగారా బైగన్ లాగుంటుంది. ఇది రైస్లోకి, బగారా రైస్లోకి, రొటీస్లోకి, నాన్స్లోకి చాలా చాలా బాగుంటుంది. బిర్యానీలో కూడా ఈ కూరను వట్టి కూరను కూడా ఈజీగా తినేవచ్చండి. అంత సూపర్గా ఉంటుంది. ఈ కూరలో చింతపండు రసం వేస్తే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది. అందుకని కొద్దిగా చింతపండు రసం కలుపుతున్నాను. ఈ కర్రీలో వేరే ఏ గరం మసాలాలు వేయాల్సిన అవసరం లేదు. మూత తీసేసి ధనియా పౌడర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టేయండి. వావ్, చూశారు కదా హోటల్ స్టైల్లో చేసే గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో. బై ద వే ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా 98.2% మంది చూస్తున్నారు. అందుకని ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అలానే యాక్టివ్ చేసుకోండి. అలా యాక్టివ్ చేసుకోవడం వల్ల నేను ప్రతిరోజు చేసే కొత్త కొత్త డిషెస్ డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చెప్ పవన్ బోడా.